కరోనాకు మందు కనిపెట్టారన్న వార్త వాస్తవం కాదా? పదేళ్లుగా ఈ మందును జపాన్లో వాడుతున్నారా? క్లినికల్ ట్రయల్స్ కోసమే భారత్లో ఈ మందును ప్రవేశపెట్టారా? కరోనాకు మందు వచ్చేసిందా? మీడియా వార్తలు చూస్తుంటే సాధారణ జనం అది నిజమని నమ్మేస్తున్నారా? ఇదేదో మన దేశంలో కనిపెట్టినట్లు తప్పుడు ప్రచారం జరిగిపోతోంది. వాస్తవానికి ఇది కొత్త మందు కాదు. 1990లో ఇన్ఫ్లుయెంజాను ఎదుర్కొనేందుకు ఫెవిఫిరవర్ యాంటీవైరల్ డ్రగ్ పేరుతో జపాన్ దీనిని తయారు చేసింది. దీన్ని ఎబోలా వైరస్ బాధితులపై కూడా వాడారు. ఇటీవల చైనాతో సహా అమెరికా, ఇటలీ, బ్రిటన్ దేశాల్లో 3000 మందిపై ఈ డ్రగ్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో ఫెవిఫిరవర్ డ్రగ్ మార్కెటింగ్కి అనుమతించారే తప్ప అది మన దేశంలో కనుగొన్నది కాదు. ఈ విషయంలో ప్రజల్లో చాలా అపోహలున్నాయి. గ్లెన్మార్క్ కంపెనీ, సిప్లా, మరో 3 కంపెనీలకు కూడా ఈ మందు తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మందు ఆ కంపెనీలు కనుక్కున్న మందు కాదని గుర్తించాలి. దీన్ని కూడా అనుమతివ్వడంలో రిస్ట్రిక్టెడ్ యూసేజ్ అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రిస్ట్రిక్టెడ్ యూసేజ్ అంటే ఈ మందు వేసుకునే ముందు పేషెంట్ రాతపూర్వకంగా అంగీకారం తెలిపి మందును వాడాలి. అంటే ఇది ఒక రకంగా క్లినికల్ ట్రయల్స్ కిందే లెక్క. కోవిడ్ ప్రాథమిక, మధ్యమిక లక్షణాలున్న వారికి ఇది పనిచేసే అవకాశం ఉందని మాత్రమే మందుల కంపెనీలు చెబుతున్నాయి. చైనాలో ఫెవిఫిరవిర్ డ్రగ్ను 340 మంది పేషెంట్లపై ప్రయోగిస్తే ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. దీన్ని బట్టి ఫెవిఫిరవిర్ యాంటీవైరల్ డ్రగ్ను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో, కరోనాకు ఏ మందు లొంగని పరిస్థితుల్లో ఇది ఒక ఆశాకిరణంగా మాత్రమే కనిపించింది. అంతే తప్ప ఈ మందుకి ఖచ్చితంగా కరోనా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు. ఈ మందు వాడిన చైనా నివేదిక ప్రకారం 18వ తేదీ నాటికి ఫెవిఫిరవిర్ వాడిన వారిలో 91% మందిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగైందని చెప్పారు. జపాన్లో 2000 మందిపై ఈ మందు ప్రయోగించగా వారిలో 88% మందికి 14వ రోజుకే మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2014లో జపాన్లో ఈ మందు వినియోగానికి అనుమతించారు. ఇప్పుడు చేసిందల్లా అక్కడ వాడుతున్న మందును మన భారత ప్రభుత్వం స్థానిక కంపెనీలకు మార్కెట్ చేసుకునేందుకు, వైద్య విధానంలో కరోనా బాధితులకు వాడేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. ఈ అనుమతి కూడా పేషెంట్ల రాతపూర్వక ఒప్పందంగానే జరగాలి. అంటే దీనర్థం ఈ మందు ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉందని లెక్క. చాలామంది సామాన్యులు ఫెవిఫిరవిర్ వ్యాక్సిన్ అని భ్రమపడుతున్నారు. అయితే ఇది వ్యాక్సిన్ కాదు. అంతర్జాతీయ ఔషధ సంస్థల అంచనా ప్రకారం మరో 7 ఏడాది వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు. ఈ విషయంలో మీడియా కూడా అవగాహన లేకుండా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు.